ప్రవర్తిస్తుందని కూడా చెప్పుకొస్తున్నారు. లక్ష్మణ్ గారు, ముందుగా నేను సరే తెలంగాణ రాష్ట్ర సమితి 21 సంవత్సరాలు వాళ్ళు జరుపుకుంటున్నారు, పార్టీకి సంబంధించినటువంటి వ్యవస్థాపక దినోత్సవం, వాళ్లకు శుభాకాంక్షలు. అయితే నేను ఒక విషయాన్ని ఇక్కడ ఏదైతే మీరు ముందస్తుగా మాట్లాడుతూ మీరు అంటే స్వతంత్ర పోరాటాన్ని పరాయి పాలనకు వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటాన్ని కానీ స్వదేశంలో ఒక రాష్ట్రం కోసం జరిగినటువంటి దాన్ని కానీ ఒకే దృష్టితోని చూడడం సరికాదు నా అభిప్రాయం. రెండో విషయం ఏంటంటే కేసీఆర్ గారు కొన్ని విషయాల్లో సరైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా అనేక విషయాల్లో కూడా తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడం అనేటువంటిది జరిగింది, అది సరైనది కాదు. 26,10,000 మందికి సంబంధించి ఈ రాష్ట్రంలో ఇల్లు కావాల్సినటువంటి పరిస్థితి, 26,10,000 మందికి ఇల్లు కావాల్సిన దగ్గర కేంద్రము ఒక యూనిట్ కు 150,000 రూపాయలు లిస్టు పంపిస్తే ఇచ్చేటువంటి అవకాశం. దురదృష్టం ఏంటంటే 7.5 సంవత్సరాల నుంచి కూడా లిస్టు పంపించకుండా అంటే 150,000 రూపాయలు వారికి వచ్చేటువంటి అవకాశాన్ని ఈ రాష్ట్రంలోని తెలంగాణ ప్రజలకు వచ్చేటువంటి అవకాశాన్ని దెబ్బతీసేరు. దీని వెనుక ఏంటంటే కొద్దిగా రాజకీయ దురుద్దేశం ఉండడం అనేటువంటి దాని వల్ల ఈ రకమైనటువంటి పరిస్థితి ఉత్పన్నమైంది. ఇకపోతే ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయాలు, ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి విషయాల్లో ఇవాళనే కార్యకర్త కథము పేదస్తుడు ఆరోగ్యశ్రీ కోసం అయితే వాళ్ళు రిజెక్ట్ చేశారు. ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయం పోతే 2 లక్షల ఎస్టిమేషన్ కు 1 లక్ష రూపాయలు వేసారు, ఇంకో 1 లక్ష రూపాయలు ఎట్లా అని తల్లడిల్లుతున్నటువంటి పరిస్థితి, గుండెకి సంబంధించినటువంటి సమస్య ఈ రకం. అదే ఆయుష్మాన్ భారత్ కింద 5 లక్షలు ఒక కుటుంబానికి ఒక సంవత్సరానికి వచ్చే అవకాశాన్ని 629 రకాల వ్యాధుల ఆరోగ్యశ్రీ కింద అయితే 1329 రకాల వ్యాధులకు ఆయుష్మాన్ భారత్ కింద ఒక ఆరోగ్య భద్రత ఇచ్చేటువంటి అవకాశాన్ని మరి అడ్డుకోవడం అనేటువంటిది తెలంగాణ ప్రయోజనాలు ఆశించేటువంటి ఏ వ్యక్తికి కూడా సమంజసం కాదు. మరి అదే రకంగా వారు అంటే ముఖ్యమంత్రి గారు ఇవాళ అనేక విషయాల్లో కాళేశ్వరం విషయంలో నేను ఒకటే చెప్తాను, మీరు మన నిజామాబాద్ కు సంబంధించి అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ అనేటువంటిది మనకు నిజాం సార్ సాగర్ ఆయకట్టును స్థిరీకరించే ఉద్దేశంతో ఏర్పాటైనటువంటి నిర్మాణమైనటువంటిది. అలీసాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కు సంబంధించి 71 మీటర్ల హైట్ కు నీళ్లు లిఫ్ట్ చేయడం జరుగుతుంది, అది పోచంపాడు బ్యాక్ వాటర్. అయితే దానికి వస్తున్నటువంటి కరెంటు బిల్ ఎంత అంటే ఎకరానికి 15,000 రూపాయలు. 71 మీటర్ల ఎత్తుకు లిఫ్ట్ చేయడానికి ఎకరానికి 15,000 రూపాయలు ఖర్చు. నేను ఒకటే ఇక్కడ అడుగుతాను, కాళేశ్వరం ప్రాజెక్ట్ లో మల్లన్న సాగర్ సముద్రపు ఒడ్డుకు 575 మీటర్ల ఎత్తున ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి ఏ రకమైనటువంటిది వస్తుంది అనేటువంటిది ఏ దశలో కూడా చెప్పలేదు. ఇవాళ ప్లీనరీ సమావేశంలో కడియం శ్రీహరి గారు ఇరిగేషన్ మీద తీర్మానం ప్రవేశపెడుతూ 83,000 కోట్ల రూపాయలు దానికోసం ఖర్చు చేసినాం అని చెప్పారు. 83,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తే ఏ రకంగా మరి ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి విషయాన్ని వారు ప్రస్తావించారు అంటే అది టూరిజం, అది ఇరిగేషన్ ప్రాజెక్టు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టు, ప్రభుత్వం ప్రపంచంలో అద్భుతమైనటువంటి ప్రాజెక్టు, ప్రభుత్వంలో ఇతరత్ర దేశాలు ఈ రకమైనటువంటి అద్భుతమైనటువంటి ప్రాజెక్టును ఎందుకు తీసుకోలేదని అంటే ఇక్కడ సంశయం ఏమొస్తుంది అంటే ఏదైనా వయబుల్ అనేటువంటిది ప్రధానమైతుంది అనేటువంటిది కారణం. ఈ రకంగా అంటే ప్రాజెక్టును గురించి పొగిడింది కానీ ప్రాజెక్టు ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్ళిచ్చదు అనేటువంటి ప్రస్తావన లేదు. మన శాసనసభ సమావేశాల్లో ముఖ్యమంత్రి గారు సాక్షాత్తు పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఎవరైతే స్పీకర్ గారు గౌరవ స్పీకర్ గారి సమక్షంలోనే నిజాం సాగర్ ను కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా నింపినామని చెప్పారు. పోచారం శ్రీనివాసరెడ్డి గారు బాన్సవాడ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ నిజాం సాగర్ ఆయకట్టులో మొదటి గన్మకు ఉన్నటువంటి నియోజకవర్గం నుంచి వారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఎవరైనా పోచారం శ్రీనివాసరెడ్డి గారిని అడగండి నిజాం సాగర్ ను కాళేశ్వరం ద్వారా నింపిర్రా అనేటువంటి
ఈ రకమైనటువంటి అంటే సాక్షాత్తు శాసనసభలో ఈ రకమైనటువంటి ప్రసంగం ఏదైతే ఉందో ఇది తప్పుదోవ పట్టించేటువంటి ప్రసంగం ఇది సరైనటువంటిది కాదు. ఈ రకంగా అనేక అంశాల విషయంలో ఇవాళ కేంద్రం నిధులు ఇచ్చేటువంటి విషయంలో కూడా అంటే 122,000 కోట్ల రూపాయలు ఏదైతే పన్నుల్లో వాటా కింద ఇచ్చి 145,000 కోట్ల రూపాయలు విభిన్న స్కీమ్లలో ఇచ్చి దాదాపు 25 నుంచి 30,000 కోట్ల రూపాయలు రైల్వే ప్రాజెక్టులకు ఇచ్చి మరి అనేక వేల కోట్ల రూపాయలతో రోడ్ల నిర్మాణం నేషనల్ హైవేస్ టేకప్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడు ఉంది. మరి అదే రకంగా కరోనా సందర్భంగా కేంద్రం ఏదైతే 5 కిలోలు రేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, కొందరి ఖాతాల్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి, అదనంగా 5 కిలోల రేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి, ఇటువంటి విషయాన్ని అంటే తమకు రాజకీయ ఉద్దేశం ఉండొచ్చు కానీ వాస్తవాన్ని అంగీకరించేటువంటి దృక్పథం కూడా లేకపోవడం, దాన్ని ఎద్దేవా చేసేటువంటి స్వభావం సరైనటువంటిది కాదు. ఆ రకంగా కేంద్రం ఇస్తున్నటువంటి పట్టణ ప్రగతి కానీ పల్లె ప్రగతి కానీ ఇవాళ సిసి రోడ్లు గ్రామీణ ప్రాంతాల్లో కానీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కానీ ఇత్యాది కార్యక్రమాలన్నింటినీ కూడా అంటే ఒకవేళ తమవిగా చెప్పుకునేటువంటి ప్రయత్నం వారు చేయొచ్చు కాక నిధులు మాత్రం కేంద్రం ఇస్తుంది, అంగీకరించాల్సిన బాధ్యత. లక్ష్మణ్ యా మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత మనకి ప్రకాష్ గారు టీఆర్ఎస్